హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పాజిటివిటీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ కిడ్ ఉన్నారండి, కిడ్ చైల్డ్ ఆర్టిస్ట్ సలార్ మూవీ నుంచి మోక్షజ్ఞ. నాకు చూడు పేరే పలకడం రావట్లేదు, కానీ ఈ అబ్బాయి మాత్రం చాలా మంచి మంచి డైలాగ్స్తోని మంచి ఫేమస్ అయిపోయాడు. ఆయన చూస్తే నాకే భయం అవుతుంది ఇంటర్వ్యూ చేయాలన్నా లేదని. చిచ్చర్ పిడుగండి. ఒకసారి చూద్దాం. అగో నన్ను బెదిరియడానికి కూర్చున్నాడు. అగో చూడు అమ్మా, నాకు భయమవుతుంది మోక్షజ్ఞ. నేను ఇంటర్వ్యూ చేయాలంటే భయమవుతుంది. ధైర్యం ఇవ్వ నాకు. ప్రభాస్తోనే అంత ఆట ఆడుకున్నావు నువ్వు, అంత పెద్ద సూపర్ స్టార్, పెద్ద స్టార్తోనే. నీకు భయం అనిపించలే ప్రభాస్ని చూస్తుంటే డైలాగ్ చేసిపోయేటప్పుడు? నోడుతో చెప్పు. భయం అనిపించలే. ఓకే, ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసుకుందాం. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? సిక్స్త్. సిక్స్త్ చదువుతున్నావా? ఫోర్త్ కదా, టూ క్లాసెస్ పెరిగినాయి నేను అనుకున్న దానికన్నా. అయ్యో, హీరో క్యారెక్టర్ వస్తే చేస్తావా? ఎవరితో హీరోయిన్ ఎవరు కావాలి మళ్ళీ నీకు? హీరోయిన్ ఎవరు కావాలి? శ్రీలీల. ఓకేనా? శ్రీలీల. శ్రీలీలతో ఆడుకుంటూ ఆడుకుంటే హీరోయిన్ ఎవరైనా అడిగేవాట? నిజమేనా? అమ్మ ముసిముసి నవ్వులు. ఓకే సరే, సిక్స్త్ క్లాస్ చదువుతున్నావు. ఓకేనా? ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసావు? టెన్. టెన్? నీ ఏజ్ ఎంత? టెన్. వావ్, అంటే 11కి 11 చేసేస్తావా? ఓకే. చిన్నప్పటి నుంచి ఇష్టమా నీకు? ఇప్పుడు కూడా చిన్నగానే ఉన్నావు అనుకో. ఏం స్మైల్ ఇస్తున్నావు, డైలాగ్స్ చెప్తావు, మూవీస్లో యాక్ట్ చేస్తావా? ఇక్కడ చెప్పావా మాటలు? చెప్తా. చెప్పు మళ్ళీ. ఎన్ని సినిమాలు 10 చేసావు మూవీస్? ఇంకా ఈ మూవీస్ అల్లార్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని వచ్చిన ఆఫర్స్? ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం లేవు, ఓన్లీ ఇంటర్వ్యూస్. ఓన్లీ ఇంటర్వ్యూస్? వావ్, ఇంటర్వ్యూస్ ఎవరికి చేస్తా తెలుసా? పెద్ద పెద్ద వాళ్ళకి చేస్తారు ఇంటర్వ్యూస్. ఇప్పుడు నువ్వు కూడా పెద్దవాడు అయిపోయావు అన్నమాట. అంతేనా? అంతేనా కాదా చెప్పు. అంతే. అంతే. ఓకే, ఒక డైలాగ్ చెప్పు. నీకు డైలాగ్ చెప్తే కనుక అప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. ఒక మంచి డైలాగ్ చెప్పు నీకు ఇష్టమైనది. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మారుకుంటా. అమ్మో, నేను ఎక్కడ చూడండి ఆయన, నన్ను మళ్ళీ మాట చేస్తావు నన్ను. అంటే నీకు డైలాగ్స్ చెప్తేనే నీకు వాయిస్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నువ్వు డైలాగ్లతోనే చెప్పాలి నాకు అన్ని. గట్టిగా చెప్పు. ఇప్పుడు నన్ను చూసినావు కదా, ఒక నీ ఓన్గా ఒక డైలాగ్ చెప్పు. నీకు కొట్టాలనిపిస్తుందా, ఇక్కడ గెంటేయాలనిపిస్తుందా, ఏమనిపిస్తుంది చెప్పు. ఏమనిపించట్లేదా? అయ్యో, ఒకవేళ నేను హీరో యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తావా నాకు సేమ్ ఉన్నాం ఇద్దరం? చేయవా? మీరే నాకు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయాలి. ఏంటిది? మీరే నాకు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయాలి. నేనే మీకు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయాలనా? వావ్, సూపర్. ఓకే, ఫస్ట్ నువ్వు యాక్ట్ చేసిన ఏంటిదమ్మా? మూవీయా, యాడ్సా? నువ్వు చాలా యాడ్స్ చేసావు కదా. సీరియల్. ఏ సీరియల్? శ్రీమతి సీరియల్. శ్రీమతి సీరియల్లో శ్రీమంతుడు పోయాడా? ఓకే. ఏంటి, చైల్డ్ ఆర్టిస్ట్ ఏనా హీరో క్యారెక్టర్? చైల్డ్ ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్ట్. ఎవరికి? అబ్బాయిగా చేసావా, కొడుకుగా చేసావా, తాతగా చేసావా? తాతగా చేయను. తాతగా చేయవా? కొడుకులాగానే చేస్తా. కొడుకులాగానే చేసావా? ఓకే. తర్వాత శ్రీమతి సీరియల్ తర్వాత సలార్. తర్వాత సలార్ వచ్చేసిందా నీకు? వావ్, అంటే ఫస్ట్ అంటే మనం ప్రభాస్ గారిని ఎప్పుడైనా చూసావా, సలార్ మూవీలోనే చూసారా? సలార్ మూవీలోనే చూసా. సలార్ మూవీలో చూసావా? ఓకే. మళ్ళీ ప్రభాస్తో అంత ఆటలు ఆడుకున్నావు, అంత కామెడీ కామెడీ చేసినావు, ఎలా అనిపించింది ప్రభాస్తో వర్క్ చేయడం? హ్యాపీగా అనిపించింది, గ్రేట్గా అనిపించింది. హ్యాపీగా అనిపించింది, గ్రేట్ అనిపించింది, రెండు అనిపించింది. ఓకే. ఫైటింగ్ అంతకుముందు మీరు ఫైట్ చేయకముందేమో ఆయన ఆట ఆడుకుంటాడా మీరు చిన్నపిల్లగాళ్ళలాగా, అవునా? అప్పుడు తర్వాత ఫైటింగ్ సీన్ అప్పుడు ఏమనిపించింది? పెడతారు కదా సెల్యూట్, పెట్ట ఒకసారి. ఏమని అంటారు చెప్పు, డైలాగ్స్ ఏం లేవు అక్కడ? ఉన్నాయి చెప్పు మళ్ళీ. అరే కట్టుని చంపేస్తారేమోరా. ఇప్పుడు నన్ను చంపేటట్టున్నావు నువ్వు. ఓకే, అంటే కామెడీగా చేసినవి ఒకసారి ఫైట్ సీన్స్ చూసావు, అక్కడనే ఉన్నారా లేకుంటే కట్ కట్ చేశారా ఫైటింగ్ సీన్స్? ఫైటింగ్ సీన్ 9 డేస్ చేశారు. 9 డేస్? నీ టోటల్ కాల్ షీట్ ఎంత? నువ్వు టోటల్గా వర్క్ చేసిన డేస్ ఎంత? 16. 16? స్వీట్ 16. ఓకే, 16 డేస్ నువ్వు వర్క్ చేసావు, 9 డేస్ ప్రభాస్ గారితో చేసావు. ఎన్ని డేస్ చేసావు ప్రభాస్ గారితో?
16 డేస్ ప్రభాస్ గారితోనే ఉన్నావు. దాంట్లో 9 డేస్ ఫస్ట్ ఫైట్ ఫస్ట్ సీన్లోనే ఫైట్ పెట్టేశారనమాట. భయం వేసిందా ఫైట్ సీన్ చేస్తే? నీకు కూడా ఫైటింగ్ చేయాలనిపించిందా? ఎలా చేస్తావు ఫైటింగ్ సీన్ చెప్పు. ఒక వీలని ఇప్పుడు నేనే వీలని అనుకోను, అతను ఎట్లా చేస్తావు ఫైట్? ఎట్టదంతా ఓ మై గాడ్ తన్నేస్తావు? తర్వాత తన్నిన తర్వాత కొట్టేస్తావు? ఓకే సూపర్. ఫైటింగ్ సీన్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నువ్వు హీరోస్ ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఇంట్లో చేస్తుంటావు ఫైటింగ్? ఎట్లా మళ్ళీ ఇట్లా నరికేస్తావా? ఎట్లా నరుకుతావు? కత్తి చేతిలో నరకో. ఎట్లా నరికేస్తావు? నరికేస్తావు ఈజీగా. వావ్ సూపర్. యాక్టింగ్ క్లాసెస్ ఏమైనా నేర్చుకున్నావా లేకుంటే? ఓనే. ఆహా ఓనే. వావ్ సూపర్. ఎవరు నేర్పిస్తారు ఇవన్నీ నీకు? ఫస్ట్ నువ్వే నేర్చుకున్నావా లేకుంటే డాడీ? నేనే నేర్చుకున్నా. ఫస్ట్ ఏం నేర్చుకున్నావు? ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్. ఓకే నీకు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం వచ్చా? కోపంగా చూడు, పులిని చూసినట్టే ఉంది నీకు కోపం చూస్తే. ఓకే ఏడు మిక్కీ మౌస్. ఓకే బెదిరి. ఓకే అవును. ఉపాసన సార్ మేడంతో కూడా యాడ్ చేసావు కదా, ఉపాసన గారితో ఎలా అనిపించింది? ఉపాసన గారితో అన్ని పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తున్నావు, చిన్న వాళ్ళతో చేయవా? ఏంటిది చేయవా? ఓ సూపర్. ఉపాసన గారు ఏమన్నారు నీ యాడ్ చూసి ఫస్ట్ టైం కలిసినప్పుడు? షూటింగ్ అయిపోయినా 5-స్టార్ హోటల్ తీసుకెళ్తా అన్నారు. కానీ తీసుకెళ్ళే. అయ్యో ఉపాసన గారు తీసుకెళ్ళలేట మా మోక్షజ్ఞకి. అయ్యో మోక్ష. అయితే ఏమన్నారు మళ్ళీ? అడిగావా మేడం తీసుకెళ్ళాలని? అడగాలే. అంటే నువ్వు మంచిగా చేయాలని అట్లా చెప్పినట్టున్నారు కదా. ఆ డోర్ ఓపెన్ చేసుకొని వస్తావు అని నువ్వు ఉపాసన గారు పట్టుకుంటారు. ఉపాసన గారితో లంచ్ అన్నా చేసావా మళ్ళీ షూటింగ్లో? చేయలేదా? ఫస్ట్ టైం ఉపాసన గారితో ఏం మాట్లాడారు? హాయ్ అక్క, హౌ ఆర్ యూ అన్నా? ఐ యామ్ ఫైన్ అన్నా. ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ అన్నా. ఓ సో స్వీట్, కమ్ సిట్ డౌన్ అన్నది. ఓకే డు యు వాంట్ టు ఈట్ సమ్ కేక్ అని అయితే వై అక్క వై యూ డూ దిస్? మై బాడీ యువర్ బాడీ డస్ నాట్ నీడ్ దిస్ డ్రగ్. ఓకే వై షోంట్ యూ గివ్ సమ్ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ డేట్స్ ఇన్స్టెడ్ అంటే అప్పుడు డేట్స్ తెప్పించింది. ఓకే తెప్పించి ఇస్ ఇట్ ఓకే అని యా అన్న. రియల్లీ అంటే రియల్లీ అన్న. ఓకే ఇవన్నీ ఎట్లా తెలుసు నీకు? ఎవరు చెప్పారు ఇది తింటే బాగుంటుంది అది తింటే బాగుంటుంది అని? డైలాగ్ పేపర్ ఇచ్చారు. పేపర్ ఇచ్చారు. నీ డైలాగ్ అంత పెద్దది గుర్తుందా? ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేసావు? 1 అవర్? 1 మినిటా? 1 మినిట్. 1 మినిట్లో? వావ్ సూపర్. 15 మినిట్స్ లో షూటింగ్ చేసా ఫస్ట్ టేక్. 1 టేక్ లోనే అయిపోయింది. ఓకే ఇప్పటి వరకు నువ్వు మూవీస్ చేసిన లిస్ట్ చెప్పగలుగుతావా? చెప్పు. ఫస్ట్ సల్లవారు, తర్వాత రైటర్ పద్మభూషణ్, తర్వాత ఓరిదేవుడ, తర్వాత మాస్ట్రో, టైగర్ నాగేశ్వరరావు, గుత్రం గుంటూరు కానా, సర్కారు వారి పాట, స్కంద. ఓకే ఇన్ని మూవీస్ చేసావు కదా, అన్ని పెద్ద ఆర్టిస్ట్లే. ఇప్పుడు ఒక్కొక్కరు, ఇప్పుడు రవితేజ గారితో వర్క్ చేసినప్పుడు ఎలా ఉండే? బాగానే ఉండే. బాగానే ఉండేనా? ఏమన్నా మాట్లాడేవానా? మాట్లాడలేదు. ఓకే స్కందాలో చేసినప్పుడు హీరోనే లేడు. ఏ హీరో ఉన్నాడు మన స్కందాలో? రామ్. రామ్. రామ్తో ఎలా అనిపించింది? నేను ఆయన యాక్టింగ్ చేయలేదు. ఓకే నేను విలన్ హౌస్లో ఉంటా. విలన్ హౌస్లో ఉంటావా? ఏం చేస్తుండవు విలన్ హౌస్లో? ఓ ఆరో బాగా ఉంటుందిగా. అయితే కొడితే ఓ పెద్ద ఒక అన్నీ కొడితే అది పడదు. అయితే అప్పుడు విలన్ వచ్చి గుణపాఠాన్ని విసిరేస్తాడుగా, దానికి తగిలి వెనకాలకి వెళ్తాడుగా ఆ సీన్. ఓకే అంటే ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తుంటావు కదా, ఇప్పుడు సల్లార్ ఇది రిలీజ్ అయినప్పుడు స్కూల్కి వెళ్ళావా? మళ్ళీ ఎలా సల్లార్ రిలీజ్ అయినప్పుడు వెళ్ళలే? వెళ్ళావా? ఏమన్నారు మళ్ళీ సల్లార్ మూవీ చూసిన మీ ఫ్రెండ్స్? డాడీ వీడియో పంపించారు ప్రిన్సిపల్ సార్కి, అది వరల్డ్ వైడ్ లాగా నా స్కూల్ మొత్తం చూపించారు. ఓకే
అంటే 10th క్లాస్ వాళ్ళు లాగారు చాక్లెట్ ఇచ్చారు, అన్ని చాక్లెట్ నేను తినలేక నా ఫ్రెండ్స్ కి ఇచ్చారు. ఫ్రెండ్స్ కి ఇచ్చా తినలేక రెండు చాక్లెట్ నేను తిన్నా. ఓకే, నేను కనిపిస్తే నన్ను కూడా, నాకు కూడా ఇచ్చేటోడు కదా. ఓకే, ఎలా ఇప్పుడు సెలబ్రిటీ లాగా చూస్తున్నా నీకు స్కూల్లో మొత్తం.